వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ ఈరోజు మాదిరెడ్డి సులోచన గారి రచన భిన్న ధృవాలు నాలుగవ భాగం నెల గడిచిపోయినా ఇంట్లో తల్లి కూతుళ్లకు మధ్య రాజీ కుదరలేదు యాంత్రికంగా యూనివర్సిటీకి వెళ్తుంది వస్తుంది ఇదివరకు మహారాణిలా టీవీగా తిరిగేది ఇప్పుడు పరధ్యానం నిర్లక్ష్యం ఎక్కువయ్యాయి ఆమెను గురించిన వింత పుకార్లు యూనివర్సిటీలో కూడా వ్యాపించాయి అది సాగర పుణ్యమేనని తెలిసింది ఏం ఫోజులు రా తండ్రి వెనకాల ఇంత గ్రంథం ఉందా ఈవిడిగారే ప్రేమంటే ఎలర్జీ అందంటారా ఒకసారి ప్రేమంటే ఎలర్జీ కానీ జీవితాలతో ఆడుకోవడం సరదా నాలుగు రోజులు మోజు తీర్చుకొని ఆ తరువాత వినలేకపోయింది ఏంటది విద్యాసాగర్కి ఎందుకు తనంటే అంతకక్ష అతను అనుచితంగా ప్రవర్తిస్తే ఒక దెబ్బ వేసింది ప్రతీకారం ఇలా తీర్చుకుంటున్నాడా ఒకరోజు తండ్రికి పని ఉండి కారు తీసుకువెళ్తానన్నాడు బస్సులో వెళ్ళాలనుకుంది ప్రశాంతి బస్సు వచ్చే వరకు అక్కడే నిలబడితే హృదయం తూట్లు పడేలా ఉన్నాయి ఏం చెయ్యాలి గుడ్ ఈవినింగ్ మిస్ ప్రశాంతి వెనక్కి తిరిగి చూసింది మన్మోహన్ స్కూటర్కి స్టాండ్ వేస్తున్నాడు మీరా అంది క్రమంగా ఆమె ముఖంలో అప్రసన్నత మాయమయ్యింది కళ్ళల్లోకి కాంతి వచ్చింది బస్సు కోసం చూస్తున్నారా ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోయింది ఎప్పుడు ఇందాకే మీరేదో ఆలోచిస్తున్నారలా ఉంది మై గాడ్ అంది అప్రయత్నంగా రెండు బస్సులు మారి ఇల్లు చేరాలి మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను రండి మీకు అంతగా ఇష్టం లేకపోతే వద్దు అతను రెండు అడుగులు ముందుకు వేశాడు అది కాదండి ఫ్రీగా రావటం ఇష్టం లేదా పోనీ ఆటోకి ఇచ్చే లెక్కన ఛార్జీ కట్టివ్వండి ఎప్పటిలా మండిపడలేదు చిన్నగా నవ్వింది మీరు ఆలస్యం చేస్తున్నారు చుట్టూ చూసేవారికి మనం కథా వస్తువు కాకూడదు మరే మాట్లాడకుండా ఆమె అతని వెనకాల ఎక్కింది స్కూటర్ స్టార్ట్ అయ్యింది కొందరు కళ్ళు వెళ్ళబెట్టి చూశారు మన్మోహన్ ఎవరో పూర్తిగా తెలియదు వారికి వెంటనే బస్సు రావటంతో చీలిపోయారు ప్రశాంతికి మనసు ఏదోలా ఉంది మగవారంతా ఇంతేనా స్త్రీని ఆట బొమ్మను చేసి ఆడుకుంటూ ఆమె లొంగి రాకపోతే నీలాప నిందనలు వేస్తారు మన్మోహన్ అంతే ఏ ట్యాంక్ బండ్కో నావోత్ పాహడ్కో తీసుకువెళ్ళి తన ప్రేమను వెల్లడిస్తాడు అది ప్రేమ కాదు కామం కాదంటే ఇక ప్రచారం మొదలు పెడతాడు ఈరోజు తను స్కూటర్ ఎక్కవలసింది కాదు తనే ప్రత్యక్ష సాక్ష్యం కల్పించింది దిగండి ఉలిక్కిపడింది ట్యాంక్ బండు కాదు నావోత్పాహడ్ కాదు అతను స్కూటర్ తెచ్చి ప్రశాంతి నిలయం ముందు ఆపాడు వచ్చేసామా దిగింది అతన్ని ఇంట్లోకి పిలవటమా మానటమా అని ఆలోచనలో పడింది నా ఇప్పించండి మేడం అతని వంక చూసింది కొంటిగా పెదవులు వేగబట్టి ఉంచాడు ఈరోజు అతనితో పోట్లాటకు సిద్ధంగా లేదు తను చిన్నగా నవ్వింది ఖాతా రాసుకోండి వీలుగా ఈజీ ఇన్స్టాల్మెంట్లో తీరుస్తాను బాప్రే ఆ రోజు మీ వాలకం చూసి డబ్బంటే నిర్లక్ష్యం అనుకున్నాను మీ ప్రాణానికి డబ్బుకి లంక అన్నమాట అతను నవ్వాడు మీకు మధనవంతుల విషయాలన్నీ తెలుసునే అన్నది చిత్రంగా కళ్ళు తిప్పుతూ పోనివ్వండి ఇంట్లోకి వచ్చి ఒక కాఫీ తాగి వెళ్తురు కానీ కాఫీయా అసలే నాది అరువుబేరం అయ్యింది రేపిచ్చే ఇన్స్టాల్మెంట్లో కాఫీ ఖర్చు అని ఓటీ కట్ చేస్తే నా బాకీ తీర్చాకే కాఫీ ఇస్తాను బాయ్ అని అతను స్కూటర్ వెళ్ళిపోయింది నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళింది అంతవరకున్న సంతోషం నెమ్మదిగా కరిగి సాగింది హాల్లో అడుగుపెట్టి అలాగే నిలబడిపోయింది విద్యాసాగర్ దంపతులు వేణు దంపతులు పేకాడుతున్నారు ఒక్కసారి వారి వంక చూసింది చూసి వెళ్ళిపోయింది బట్టలు మార్చుకొని చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే తేటగా అనిపించింది కిందకు వెళ్లాలని లేదు అలాగే ఈజీ చైర్లో కూర్చొని ఫ్రాయిడ్ రాసిన సైకాలజీ గ్రంథం తీసి చదవసాగింది కాలం తెలియనే లేదు శాంతి ఏం అదినా తలెత్తి చూసింది భోజనానికి రమ్మంటున్నారు నాకు ఆకలిగా లేదు అదినా తలనొప్పి ఒక గంట తరువాత ఒక కప్పు వేడి పాలు పంపించు సరే అని ఆమె వెళ్ళిపోయింది శాంతికి కన్నీరు ఆగలేదు ఇదివరలో అయితే తల్లి తండ్రి ఆకాశం భూమి ఒకటి చేసేవారు ఇప్పుడు ఒక్కరోజు భోజనం మానితే అవును వారికి ప్రాణం కన్నా సంతానం కన్నా పరువు మర్యాదలే ముఖ్యం ఒక గంట గడిచాక తుఫాన్లా వచ్చింది కాంతమ్మ శాంతి ఏంటమ్మా ఈ ఇంటి పరువు మంట కలపాలని ఎందుకే అంత తాపత్రయం తీవ్రంగా అడిగింది ఉలిక్కిపడింది ప్రశాంతి తను మన్మోహన్ స్కూటర్పై రావటం వీళ్ళు చూసారా ఏంటి అయినా తన భావాలు బయట పెట్టకుండా నెమ్మదిగా అడిగింది నేనేం చేశానమ్మా భోజనం ఎందుకొద్దు నాకు తలనొప్పిగా ఉంది తలనొప్పి ఉన్నవాళ్ళెవ్వరూ పుస్తకాలు చదవరు నీ దృష్టిలో పురుషులందరూ దద్దమ్మలు కావచ్చు కానీ విద్యాసాగరి ఇంటి అల్లుడు అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరి మీద ఉంది ఆయన్ని నేనెప్పుడు అగౌరవపరిచాను నోరు ముయి అమ్మ ప్రేమనే చూసావు ఇంతవరకు ఇక నుండి కోపం చూస్తావు వాళ్ళు వచ్చినప్పటి నుండి తప్పించుకు తిరుగుతున్నావు ప్రాణం తీస్తాను ఏమనుకుంటున్నావు ఆవిడ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది చాలాసేపటికి పాలు తెచ్చింది సునంద వదిన ఏంటి శాంతి నేను ఎవరినీ ఏమడగను ఒక్క విషయం చెప్పు నేను బల్ల దగ్గర లేని విద్యాసాగర్ ఏదైనా అన్నారా ఆయన ఒక విచిత్రమైన మనిషి శాంతి అవన్నీ పట్టించుకోకు అలా దాటవేయొద్దు ఏం జరిగిందో చెప్పు ప్రణతి ఆయన ముఖాలు మార్చుకున్నారు వారిక్కడికి రావటం నీకు ఇష్టం లేదన్నట్టుగా నిష్ఠూరాలు వేశాడు అత్తయ్య అతని మాటలకు ఎంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తారో అర్థం కాదు అన్నది సునంద వదిన ఇంకేదో చెప్పబోయింది ప్రశాంతి వేణు పిలిచాడు భార్యని వదిలి వెళ్లిపోగానే బోరున ఏడవాలనిపించింది ఏనాడు తను ఏడ్చి అవసరం రాలేదు ఆడవారు ఎందుకు ఏడుస్తారు అనుకునేది విద్యాసాగర్తో ఓ చిక్కు వచ్చిపడింది ప్రతి సాయంత్రము ట్యాంక్ బండ్ కారుకు వస్తాడు అలాగే అత్తగారింటికి వస్తాడు పేకాట ఆడదామని స్నేహితులు ఇద్దరు కూర్చుంటారు తరువాత భోజనాలు తల్లి ఆజ్ఞ మేరకు అక్కడుంటే ఏదో అంటాడు సాగర్ అందరూ హాస్యం కింద జమ కడతారు ప్రశాంతికి ముళ్ళ మీద ఉన్నట్లుంటుంది ఆ రోజు అందరూ భోజనాన్ని కూర్చున్నారు కాంతమ్మ దగ్గరే నిలబడి వడ్డిస్తుంది ఏం వేణు మీ పెద్ద చెల్లాయి డైటింగ్ చేస్తుందా దానికి డైటింగ్ ఎందుకు ఓవర్ వెయిట్ లేదే అన్నం కెలుగుతుంటేను వివాహం అయ్యే వరకు నాజూగా ఉండాల్సింది అతను ప్రశాంతి వంక చూసి నవ్వాడు ఆమె తలెత్తలేదు నోరు విప్పలేదు అనవసరంగా వాగటం ఎందుకని అతను తన భార్య ముందు మరో స్త్రీని నిశితంగా గమనించడం చూస్తే ఒళ్ళు మండిపోయింది మాట్లాడరే వదిన గారు ఏం మాట్లాడాలో చెప్పండి గారు మేమున్నామని భోజనం సరిగ్గా చే సరిగ్గా చేయటం లేదు కదూ అలానే ఎందుకు అనుకుంటారు నాలాంటి క్యారెక్టర్ లేని మనుషులు యూనివర్సిటీలు ఎవరితోనైనా తిరగవచ్చు కడుపు రావచ్చు తిండి మానేయొచ్చు శాంతి ఎందుకు నాన్నగారు కోపగిస్తారు అతని ఉద్దేశం అదే కదా గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకోవటం దీన్నే అంటారు అన్నాడు నవ్వుతూ ఏంటే నోటికి ఎంత వస్తే అంతేనా అమ్మా నా తిండి విషయాలు ఇంటికి అల్లుడైన వాడు తెలుసుకోవటం అవసరమా ముయి పరిహాసం తెలియని మూర్ఖురాలివి నాకు ఇలాంటి హాస్యాలు పరిహాసాలు గిట్టవని లేచి చేయి కడుక్కుంది పరిహాసం గిట్టదా మేమంటేనే గిట్టదా రెండు సరేనా త్వరగా వెళ్ళిపోయింది విద్యాసాగర్ గొడవ చేస్తాడనుకున్నారు అతడేమనలేదు రాత్రికి కాంతమ్మ రఘుపతికి ఏదో వెలితిగా అనిపించింది పెద్ద తల్లి పెళ్లి చేసేయాలండి నేను అదే ఆలోచిస్తున్నాను దానికి నచ్చిన వాడు దొరకవద్దు ఎవరు ఒక పటాన నచ్చరు అలానే నెత్తి నెక్కించుకున్నావు తాడో పేడో తేల్చుకోవాలి ఇష్టం వచ్చిన వాడినైనా చేసుకోమనండి లేదా మనకిష్టం వచ్చిన వాడినన్నా అంగీకరించమనండి అడగండి నువ్వే అడుగు కాంతం నాకు దాని మొండితనం చూస్తే ఒళ్ళు మండిపోతుంది సాగర్ చెప్పిన విషయాలు గుర్తుకు వస్తాయి అప్పుడు దాన్ని తన్నాలనిపిస్తుంది మన అమ్మాయి అలా దిగజారే మనిషి అంటే నమ్మబుద్ధి కావటం లేదు అతను అబద్ధం చెప్తాడా అంటే అది అంగీకరించలేను గతం నాస్తి ఇక జరగబోయేది ఆలోచించాలి ఈ విషయాలు బయట పడకముందే ఆ మూడు ముళ్ళు పడితే మంచిదండి అలాగే ఇప్పుడే తేల్చండి తొందరేం కొంచెం ఆలోచించినయ్యి ఆ రాత్రి రెండు మూడు సార్లు భార్య గుర్తు చేయగా కూతురు గదిలోకి వచ్చి అడగలేక వెళ్ళిపోయాడు ఏదో పోగొట్టుకున్నట్టుండే కూతురు వంక చూస్తే జాలి వేసింది హలో తనంతట తానే మొదటిసారిగా పలకరించింది మన్మోహన్ని లైబ్రరీలో ఏదో పుస్తకం చూస్తున్నాడు హలో మీరా మిస్ ప్రశాంతి నవ్వుతూ ఇటు తిరిగాడు అవును వారం రోజులుగా ప్రతిరోజు లైబ్రరీ చుట్టూ తిరుగుతున్నాను ఒక పుస్తకం కోసం అది కనిపించటం లేదు నాకంటే ముందే ఎవరో తీసుకుపోతున్నారు బజార్లోనూ లేదట అన్నది ఏం పుస్తకం పేరు చెప్పింది అతను క్షణం ఆలోచించాడు జ్ఞాపకం వచ్చినట్టు తలాడించాడు నా దగ్గర ఉంది సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చి తీసుకోండి థ్యాంక్స్ మీరు ధన్యవాదాలన్నా మరేమన్నా రోజుకి పావలు అద్దె కావాలి మేడం ఓఎస్ అలాగే ఖాతా రాసుకొని సార్ నవ్వుతూ వెళ్ళిపోయింది అతను యూనివర్సిటీలో రెండు మూడు సార్లు కనిపించి పలకరించాడు అతను చాలా బాగా చెప్తాడట పాఠం జూనియర్స్ చెప్పారు తమకు చెప్తే బాగుండు అనుకుంది సాయంత్రం కారులో కూర్చుని నాకు ఆ పుస్తకం సంగతి గుర్తుకు వచ్చింది డ్రైవర్ విద్యానగర్ పోనియి ఇంటి నెంబర్ చెప్పింది అతను చిన్న వరండాలో కూర్చున్నాడు ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు ఒక అమ్మాయి బిఏ ఫైనల్ ఇయర్ సరోజ రెండో అమ్మాయి ఎంఏ చదువుతున్న ఉమా రెండి మిస్ ప్రశాంతి అని ఒక్క నిమిషం అంటూ లేచాడు మన్మోహన్ వాళ్లను పంపేసి నాకిద్దరు గాని లేకపోతే తిట్టుకుంటారు అని వారి వంక చూసింది మరెక్కడైనా నీలాంటి లక్ష్మీ లక్ష్మీపుత్రికల దేలేకదో ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నది ఉమా అందుకే వెయిట్ చేస్తానన్నాను వారు మళ్లీ తమ చర్చలో మునిగిపోయారు పది నిమిషాల తర్వాత కొన్ని పుస్తకాల పేర్లు చెప్పి వారిని పంపించి వేశాడు మీ అమ్మగారు లేరా అరుణకు అనారోగ్యం వెళ్ళారు ఈరోజో రేపో రావచ్చు అన్నాడు అతను వెళ్ళి పుస్తకం తీసుకువచ్చి ఇచ్చాడు ఇక మాట్లాడడానికి ఏమీ లేదన్నట్టు కూర్చున్నాడు వెళ్ళొస్తానండి చాలా థ్యాంక్స్ అన్నది లేస్తూ పుస్తకం సక్రమంగా తిరిగి ఇస్తే నేనే మీకు ధన్యవాదాలు అర్పిస్తాను అదే సాధారణంగా పుస్తకాలు తీసుకువెళ్ళిన వారు తిరిగి ఇవ్వరు పోయిందనో ఎక్కడో పెట్టి మర్చిపోయాననో అంటారు సాధారణంగా అసలు నేను ఎవరికి ఇవ్వను నేను పుస్తకం రోజుకి పావల ఇస్తానని నమ్ముతున్నారా పాపల సంగతేమో కానీ పుస్తకం ఇస్తారన్న నమ్మకం ఉంది ఒకవేళ ఇవ్వకపోతే పోతే ముక్కు పట్టుకొని ఆలోచనలో పడ్డాడు అతనికి ఏం తోచినప్పుడు ముక్కుని పదును చేస్తూ ఉంటాడు రుద్దుకుంటూ ఉంటాడు మరేం భయం లేదులేండి ఎంత పొగరమోతనైనా పుస్తకాల పట్ల నాకు అమితమైన ఆసక్తి అన్నది మిమ్మల్ని మాట అడగనా అడగండి నెల రోజుల క్రితం చూసిన ప్రశాంతి మీరేనా అనిపిస్తుంది మీలో చాలా మార్పు వచ్చిందండి లావయ్యానా కొంటిగా అడిగింది కాదు అసహనం తగ్గింది చూపులు చూపులు చెప్పండి మిమ్మల్ని కొట్టనని హామీ ఇస్తున్నాను మీరు చెయ్యెత్తినా తప్పించుకోలేని వాజమ్మను కాదులే అతను నవ్వాడు మీరు ఏదో పోగొట్టుకున్నట్టు చూస్తారు మునుపటి ఉత్సాహం కొంటేతనం ఏమీ లేవు అన్నాడు మన్మోహన్ మీ దాకా రాలేదా చిత్రంగా ఉందే ఏంటి అసలు సంగతి మీకే అర్థమవుతుందిలేండి కొన్నాళ్ళు లాగండి ఇంకేమి లేదన్నట్టు వెళ్ళి కారులో కూర్చుంది కారు స్టార్ట్ అయ్యాక కళ్ళు తుడుచుకుంది ఆ రోజు విద్యాసాగర్ దంపతులు రాలేదు అందుకే ప్రశాంతంగా ఉంది ఇల్లు టేబుల్ లైట్ వేసుకొని చదువుకోవాలని ఇంట్లో కూర్చుంది శాంతి తల్లి గొంతు తీక్షణంగా వినిపించింది ఈరోజు మళ్ళీ ఏం జరిగింది తను ఎవరిని ఏమనలేదే ఏంటమ్మా మమ్మల్ని చంపదలుచుకుంటే కొంచెం విషయం ఇవ్వరాదు నేనేం చేశాను సాగర్ మాటలు ఇంతవరకు పూర్తిగా నమ్మలేదు స్త్రీ పురుషుల సన్నిహితాన్ని అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోలేరు అందుకే అతని మాటలు నేను అంతగా పట్టించుకోలేదు ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నేనెక్కడికి వెళ్ళలేదే అంతే మరోసారి చంప చెల్లుమంది పాపిస్చిదాన అబద్ధాలు కూడా నేర్చుకున్నావు డ్రైవర్ని పిలవనా అమ్మా అమ్మ కాదు ఆదిశక్తి అమ్మగా అనురాగమే చూసావు ఇక ఇక అని ఆవిడ మాట్లాడలేకపోయింది ప్రశాంతికి అర్థమైంది తను మన్మోహన్ ఇంటికి పుస్తకం తెచ్చుకోవడానికి వెళ్ళిన సంగతి డ్రైవర్ చెప్పాడన్నమాట ఇక తన ప్రతి కదలిక డ్రైవర్ గమనిస్తాడు కాబోలు ఏడుపు రాలేదు నవ్వు వచ్చింది అమ్మా విద్యాసాగరం మాటలు మీకు శిలాక్షరాలే అయితే దానికి నా జవాబు ఏమీ లేదు ఈరోజు నేను వెళ్ళింది ఒక రీడర్ ఇంటికి ఎక్కడ దొరకని పుస్తకం అతని ఇంట్లో దొరుకుతుందని తెలిసి వెళ్ళాను నేను చెడిపోయిన దాన్నైనా అతనికి చాలా మంచి పేరుంది వెళ్ళి విచారించు వదిన చుట్టమే అతను హృదయం ద్రవించలేదు కూతురు ఏడ్చి మొత్తుకుంటే ఆమె కరిగిపోయేది విచారించాలో మానాలో నాకు తెలుసు ఇక నుండి నీ కాలేజీ చదువు కట్టిపెట్టు అది అసంభవం అని చెప్తున్నాను ఇక నుండి మీరు డ్రైవర్ల ద్వారా పని ద్వారా నా విషయాలు రాబట్టడం అనవసరం గారాబం చేసినందుకు బాగా గడ్డి పెడుతున్నావే గారాబం చేశారు కాదని నేను అనలేదు ఎవరో ఏదో చెప్పారని నన్ను అనటం మంచిది కాదని మరోసారి మనవి చేస్తున్నాను నువ్వు యూనివర్సిటీలో ఎవరినో ప్రేమించి వాడితో వెచ్చలు విడిగా తిరగలేదు లేదు అతన్ని నిన్ను చాలా సార్లు ఒక చోట చూసిన విద్యాసాగర్ మందలిస్తే నువ్వు అతన్ని బతికి లేదు ఒక్కసారి కాదు వంద సార్లు చెప్తున్నాను విద్యాసాగర్ని నేను మొదటిసారిగా చూసింది మన ఇంట్లో అన్నయ్య స్నేహితుడు కానీ ఎంతకు తెగించావే ఆమె విసురుగా వెళ్ళిపోయింది అర్ధరాత్రి వరకు దొర్లీ నిద్రపోయింది మర్నాడు లేచి తయారైంది కిందకు రాగానే ఎంత గోళ జరుగుతుందో అనుకుంది అలాంటిది ఏమీ జరగలేదు ఎవరి పనుల్లో వారు ఉన్నారు రాత్రి జరిగింది కలకాదు కదా అనుకుంది ఓసారి బళ్ళ మీదున్న గిన్నెలో నుండి ఒక ఇడ్లీ తీసుకొని తిని ఫ్లాస్కోలోని కాఫీ తాగి యూనివర్సిటీకి వెళ్ళిపోయింది ప్రొఫెసర్ రాలేదు క్లాస్లో ఎందుకని నెమ్మదిగా లైబ్రరీలోకి వచ్చి కూర్చుంది పుస్తకం ముందున్న మనసు ఎటో ఉంది హలో మిస్ ప్రశాంతి తిరిగి చూసింది మన్మోహన్ అలవాటుకు విరుద్ధంగా ఈరోజు ఫ్యాంటు షర్టు వేశాడు నమస్తే ఏంటి విశేషం ఏం లేదు పుస్తకాల వివరాలు అడగాలంటే అంత మొహమాటమా నాక ఏం పుస్తకాలు ఏం వివరాలు చచ్చాం పోండి రాత్రి మీ అన్న సునంద మా ఇంటికొచ్చారు మార్కెట్లో దొరకని పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అని ప్రశాంతి ముఖం వివరణమైంది తను చెప్పింది నిజమో కాదో కనుక్కోవాలని వెళ్ళారన్నమాట ఏంటి అలా అయిపోయారు ఏం లేదు బలవంతంగా నవ్వు ముఖానికి పులుముకుంది మాట వరుస కంటే వారు నిజంగానే వచ్చారా పోనివ్వండి మీరేంటి ఈరోజు అతని బట్టలు వంక చూస్తూ అడిగింది ఓ అదా స్టూడెంట్స్ స్పోర్ట్స్లో పాల్గొంటానని పేరిచ్చాను కంఫర్ట్గా ఉంటుందని తన ప్యాంట్ వంక చూసుకున్నాడు అందంగా ఆరోగ్యంగా ఉన్నవారికే బట్టలైనా బాగానే ఉంటాయి కాబోలు అనుకుంది సారీ మీ చదువు చెడగొట్టినట్టున్నాను వస్తాను అని అతను వెళ్ళింది దిక్కే చూస్తుండిపోయింది క్లాసులు తొందరగా అయిపోయాయి కారు రావటానికి ఇంకా రెండు గంటల టైం ఉంది బస్సులు వెంటనే దొరికిన ఇంటికి చేరడానికి సమయం అవుతుంది బీఈడీలో తన ఫ్రెండ్ ఉంది చూద్దామన్నట్టు వెళ్తుంటే పోస్ట్ ఆఫీస్ దగ్గర మన్మోహన్ కనిపించాడు నమస్తే నమస్తే మీరు పని మీద వెళ్తున్నారా లేదు అమ్మకు ఉత్తరం రాసి పోస్ట్ చేశాను త్వరగా రమ్మని నాకు బొత్తిగా వంట రాదు పనికొరవాడికి ఆరోగ్యం బాగోలేదు అన్నాడు అలా అయితే వెంటనే ఓ వంట వచ్చిన అమ్మాయిని చూసి వివాహం చేసుకోండి అన్నది చాలా థ్యాంక్స్ మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారేంటి అన్నాడు అతను ఒకరేంటి మీరు అనండి క్యూలో వచ్చి నుంచుంటారు ఉంటారు ఓ తండ్రోయ్ ఒకరిని భరించటమే కష్టంగా ఉన్న ఈ కాలంలో అని భయం నటించాడు నేను నిజంగా అడుగుతున్నానండి మీ అమ్మకి వయసులో శ్రమిస్తున్నారు అది నిజమే మిస్ ప్రశాంతి నా కాళ్ళు పీకుతున్నాయి అలవాటు తప్పింది నిన్న ఒకటే ఆట దగ్గరలో చిన్న బండరాయి మీద కూర్చున్నాడు మీకు అభ్యంతరం లేకపోతే ఇటు కూర్చోండి అని దూరంగా ఉన్న రాయి చూపాడు దానిపైన కూర్చుంటూ నెమ్మదిగా అన్నది ఒట్టి ప్రశాంతి అంటే చాలు మిస్ని మిస్ చేయండి థ్యాంక్స్ నా ప్రశ్నకు జవాబు చెప్పనే లేదు ఏమడిగారు మీరు వివాహం ఎందుకు చేసుకోరు అని మీకు నచ్చిన స్త్రీ దొరకలేదా అలాగే అనుకోండి యోగ్యతలు అర్హతలు చెప్పండి ఎక్కడైనా అలాంటి అమ్మాయి తటస్థపడితే నేను మీ దగ్గరకు పంపిస్తాను ఏం చదువు వదిలి పెళ్లిళ్ళ ప్రారంభ పని చేస్తావా గిట్టుబాటు అయితే నిజంగా మీరు చాలా మారారు జీవితం నేర్పిన పాఠాలు ఏ విశ్వవిద్యాలయం నేర్పదు అన్నది నిట్టూరుస్తూ మీరు దేనికోసమో బాధపడుతున్నారండి ఒక స్నేహితుడిగా మీ బాధ అడగొచ్చా నయం మీ శత్రువుగానే అడగలేదు పోనీ స్నేహితురాలుగా అంగీకరించారు మీ ఊహాసుందరిని గురించి చెప్పండి జరగని విషయాల గురించి చర్చించడం అనవసరం అంటాను అన్నాడు మన్మోహన్ నేను తెలుసుకుంటే తప్పేంటి ఏం లేదు జీవితంలో తొంభై మంది స్త్రీలు భర్త హోదాకే ప్రాముఖ్యత ఇస్తారు ప్రశాంతి గారు నా ఊహలో స్త్రీ అంటే నవ్వొద్దు మరి స్త్రీ అంటే భర్త వ్యక్తిత్వానికి ప్రాముఖ్యత ఇవ్వాలి వివాహం తరువాత ఇళ్ళు పిల్లలు తన ప్రపంచం అనుకోవాలి క్లబ్బులు వనితా మండళ్ళు ఉపన్యాసాలంటే నాకు చాలా చిరాకు స్త్రీ పూర్తిగా బానిసగా మీ కింద బతకాలన్నమాట బానిసగా కాదు ఆ ఇంటి యజమానురాలిగా సంసారానికి సారథిలాగా దాన్ని మీరు బానిసత్వం అంటే నేనేం జవాబు చెప్తాను భర్తను పిల్లలను ఇడ్లను నిర్లక్ష్యం చేయటమే స్వాతంత్రమా దినమంతా మగాడు చెమటోడ్చేది ఎందుకు ఉమకు మీరంటే చాలా ఇష్టం ఆ జాతి వారంటేనే నాకు భయం ధనవంతుల నీడంటేనే భయం బజార్లో అన్ని వస్తువులతో పాటు పరువు మర్యాద మార్కులు గౌరవం అన్ని కొనుక్కుంటాను నా జీతం అంతా కలిపితే ఆవిడ కాస్మెటిక్స్ కూడా చాలదు కాస్మెటిక్స్ మీకు ఇష్టం లేదా ఉండవలసినంత వరకు పర్వాలేదు ఆ రంగుల మేకప్ వేసుకునే స్త్రీలన్నా పెదాలకు రంగు పూసుకుని తిరిగేవారన్నా చచ్చే భయం వేలం వెరిగా ఒకరినొకరు అనుకరించడం కాకపోతే ఎంతమంది అలంకారాలతో అందంగా కనిపిస్తారు ఉన్న అందం కూడా పోతుంది అఫ్ కోర్స్ వారు ఒకటి అరా ఏ అలంకారాల్లోనైనా అందంగా కనిపించేవారు ఉన్నారనుకోండి మనుషుల్ని పూల్స్ చేయడంలో చతురుల్లోని పక్కాలను నవ్వింది లక్షణాలు చెప్పాను కదా ఇక వెతకండి సంబంధాలు అన్నాడు మన్మోహన్ అతని మాట పూర్తి కాకపూర్వమే వాచి చూసుకొని కంగారుగా లేచింది మై గాడ్ కారొచ్చే వేలయ్యింది ఆ లేవటంలో ముందే ముందు చూసుకోలేదు చిన్నరాయి కాళ్లకు తగిలింది బోర్లా పడేదే వెంటనే మన్మోహన్ పట్టుకున్నాడు నిలదొక్కుకోవటంలో పూర్తిగా అతని వైపు తూలిపోయింది అతను రెండు చేతులు ఆసరా ఇస్తున్నట్లుగా ఆమెను పెనవేసుకున్నాడు నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది చూసారా ఎంత ప్రమాదం తప్పిందో జీవితంలో ప్రతి అడుగు ఆలోచించి వేయాలి ఆమెను మెల్లగా వదిలేశాడు ఏముంది పడేదాన్ని అంతేనా మీ అందమైన పైన ఎక్కడో మచ్చ ఏర్పడేది మీరు మనుషుల్ని బాగా పూల్స్ చేస్తారని చెప్పానుగా వడివడిగా నడిచి ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చింది ఆ వెనకాలే మెల్లగా నడుస్తూ మన్మోహన్ వచ్చాడు హలో మోహన్ రీసెర్చ్ స్టూడెంట్ ఉమా అన్న ప్రభాకర్ పిలిచాడు హలో మీ పని ఈరోజు త్వరగా తెమిలిందేమిరా బోరు ఉమా పిక్చర్కి పోదామంటుంది ఒకప్పుడు మన్మోహన్ ప్రభాకర్ క్లాస్మేట్స్ శుభం అత్తయ్య లేదుగా అక్కడే భోజనం చేయొచ్చు నువ్వు రాకూడదు నాకు వేరే పని ఉందిరా మరోసారి వస్తాను నీకు పని లేని ఎప్పుడట యంత్రపక్షి ఒరే నేనిక్కడ పంతులని రా మర్యాదగా మాట్లాడు వారి ముందు కారు వచ్చి ఆగింది ప్రశాంతి కారులో కూర్చొని తల బయటకు పెట్టింది మీ స్కూటర్ తేనట్టున్నారు రండి డ్రాప్ చేస్తాను అన్నది వద్దండి నాకు వేరే పనుంది సరే డ్రైవర్ పోనీయ్యి కారు వెళ్ళిపోయింది కులుకులాడి రఘుపతి ముద్దుల కూతురు కదూ ముద్దుల కూతురో సుద్దుల సుత్రో తెలియదు ఇక్కడ ఎంఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ నీకు టోకరా ఇవ్వాలని చూస్తుందా ఏం దాని సంగతి ఎవడికి తెలియదు ఎవరిష్టం వారిది మన జోలికి రానంత కాలం ఆగరా ఆవిడ ఫోజులు ఆవిడ పురుష ద్వేషి అని ముద్దు పేరు కూడా ఉందిలే నీకంత అసూయగా ఉంటే ప్రవరాకిడని నీ పేరు ప్రచారం చేయినా ఎవరే ఇచ్చారు దాని వేషాలు చెప్తున్నాను వీడు నచ్చడు వాడు నచ్చడు అంటుందట దాని వెనకాలో పెద్ద కథ ఉందట స్వయంగా వారి బంధువులే చెప్పారు ఎవరినో ప్రేమించిందట వాడితో కులికి వాడు వద్దంటే వాడిని మరవలేక ఏడుపట ఒరే ప్రభాకర్ ఇంకా రీసెర్చ్ ఎందుకురా హాయిగా ఇంట్లో కూర్చొని స్త్రీ జీవిత పరిశోధనలో ఎంత ముందుకు పోయావో అని పుస్తకం రాయి నీకు నాపై నమ్మకం లేదు కదా స్వయంగా ఆవిడ చెల్లెలు ముగుడు చెప్తే వింటావా మీరు అమెరికా వంటి దేశాలు చూశారు నైతిక విలువలు ఉన్నాయని నమ్ముతారా నన్ను చేసుకోండి అని బోర్ని ఏడ్చిందట వాళ్ళ అన్న మీద ఉన్న అభిమానంతో వాళ్ళ చిన్నమ్మాయిని చేసుకున్నాడట ఏడ్చాడు పోని ఆడపిల్లలు అడిగిందే అనుకుందాం ఈ వెదవకు బుద్ధి లేదు టామ్ టామ్ చేయటానికి మరెవరో రావటంతో ప్రభాకర్ వెళ్ళిపోయాడు మీకు తెలుస్తుందిలేండి కొన్ని రోజుల్లో అన్న ప్రశాంతి మాటలు చెవుల్లో రొదపెట్టసాగాయి ఇది నిజమా పుకార్లా ఎందుకో ఉత్సాహమంతా హరించుకుపోయింది బస్సు రావటంతో ఎక్కేశాడు మన్మోహన్ రెండు గంటల నుండి వాదోపవాదాలు జరుగుతున్నాయి తల్లి తండ్రి కూతురు మధ్యన వారు అడిగిన ప్రతి మాటకు నాకు తెలియదు అన్న సమాధానమే ఇస్తుంది ప్రశాంతి శాంతి రఘుపతి కూతురు దగ్గరగా వచ్చాడు ఇంకా అడిగేవి ఏమైనా మిగిలాయా నాన్న అడిగేవి కాదు ఆజ్ఞాపించేయే ఉన్నాయి కానివ్వండి నీకు గారాబో నేర్పుకొని అనుభవిస్తున్నామే కాంతమ్మ గయ్యం ఏమంది నువ్వు ఊరుకో కాంతం చూడమ్మా నువ్వు ప్రేమించడం అంతా అబద్ధం అనుకుందాం అయితే మరి వివాహం ఎందుకొద్దు వివాహం వద్ద నన్నానా అవును ఎంఏ అయ్యే వరకు వాయిదా వేశావుగా ఇంక అది కుదరదు వెంటనే నీ వివాహం అయి తీరాలి నానా నాన్న బతకాలంటే అదొకటే మార్గం వరుణి విషయంలో మా బలవంతం ఏమీ లేదు నీకు నచ్చిన వారు ఎవరో చెప్పినా సరే లేదా మాకు నచ్చిన వారిని చూస్తాం చెప్పవే తల్లి గద్దించింది శాంతి వెంటనే చెప్పమనటం లేదు రెండు రోజులు గడువిస్తాను ఆలోచించి చెప్పు పుట్టినప్పటి నుండి అడిగిన ఇచ్చాను ఈ ఒక్క మాట నా తరపు నుండి వస్తుంది నువ్వు వినాలి విని తీరాలి తండ్రి కంఠంలో దృఢత్వానికి చలించింది ప్రశాంతి అలా చూస్తావేమే ఏం చెయ్యాలమ్మా ఇరవై ఏళ్ళు ఇష్టారాజ్యంగా పెంచి ఒకేసారి కంఠం వణికింది పెంచినందుకు అనుభవిస్తున్నాగా తల్లి అమ్మ ఒక్క మాట చెప్పు ఏం అనుభవిస్తున్నావు వాదనలు అనవసరం శాంతి ఆలోచించుకో తండ్రి బయటకు వెళ్ళిపోయాడు కాంతమ్మ స్త్రీ హృదయం బొగ్గుమంది ఏం ఇది కంటి నుండి నీరు కూడా రాదు అనుకుని లేచి వెళ్ళిపోయింది తన అభిప్రాయం ఏం చెప్తుంది తనకిష్టమైన వ్యక్తికి తన నేడంటేనే భయం తన ప్రవర్తనతో మెప్పించడానికి తనకు అవకాశం ఇవ్వరు తల్లిదండ్రులు నేను బతకాలంటే నీ వివాహం వెంటనే జరగాలి అన్న తండ్రి మాటలు చెవుల్లో రొదపెట్టసాగాయి మర్నాడు ఆదివారం లేచి నెమ్మదిగా గది సర్దుకోసాగింది తన పనులు తను చేసుకోవడం మంచిదనిపించింది శాంతి సునంద వచ్చింది అదేంటి నువ్వు సర్దుతున్నావు రాజమ్మను పంపనా వద్దు వదిన మన పనులు మనం చేసుకుంటే తప్పేముంది నువ్వెందుకో చాలా ఉదాసీనంగా మారిపోతున్నావు శాంతి ఇంట్లో వారి ప్రేమ అజీర్తి అవుతుందో దినా మీరు వెళ్ళి వచ్చాకైనా అతని ఇంటికి వెళ్ళామంటే బాగుండేది అతని ముందు తెల్లమొహం వేసే బాధ తప్పేది మను అన్నయ్య దగ్గరక ఉలిక్కిపడింది నీ కథం చెప్పాడా అంది తడబడుతూ నేను ఎప్పుడైనా చేసినవి తప్పించుకోక చూసారా అన్నయ్య ఇంత బాగా అర్థం చేసుకున్నాడంటేనే వస్తుంది క్షమించు శాంతి మీ అమ్మగారు తొందరపడ్డారా రోజు అవును చెప్పుడు మాటలెంత కర్ణప్రియంగా ఉంటాయో అర్థమవుతుంది విద్యాసాగర్ అసలు రూపం గ్రహించిన్నాడు అందరు విచారిదురుగాని వెళ్ళి అమ్మతో చెప్పు వారికిష్టమైన ఏ వల్ల రామయ్య అయినా ఇష్టమేనని శాంతి అంతే వదిన ఈ ఇంట్లో అవమానాలు భరించే కంటే అదే మేలు అన్నది దృఢంగా నాలుగు రోజుల అనంతరం వేణు ఓ యువకుని వెంటబెట్టుకొని వచ్చాడు అతను రెండు మూడు నెలల్లో అమెరికా వెళ్తాడట అతన్ని కింద కూర్చోబెట్టి పైకి వచ్చాడు ప్రశాంతి హుస్సేన్ సాగర్లోని అలలకేసి చూస్తుంది శాంతి ఒకసారి బట్టలు మార్చుకొని కిందకి రా ఇప్పుడే ఈ బట్టలు వేసుకున్నాను సంతోషించాంలే తెలివికి ఫారిన్ ఐలాంది గ్రీన్ చైర్ కట్టుకో అవి ప్రణు తీసుకువెళ్ళింది ఇంకేదైనా ఫారిన్ ఐలాన్వి లేవు ఇంకేవి కట్టుకోమన్నా కట్టుకుంటాను అతను ఐదు నిమిషాలు తెరిపారా చూశాడు మరే మనలేదు కిందకి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన దిక్కే చూస్తూ నిలబడిపోయింది చెప్పుడు మాటలు ఎంత దారుణంగా ఉంటాయా ప్రతి పనికి విలువ ఇచ్చే అన్న ఎలాగో మారిపోయాడు పోనీ ఎవరైనా సరే అంగీకరిస్తుంది నెమ్మదిగా మేడ దిగింది హలో వేణు నూతన యువకుడే కాక విద్యాసాగర్ కూడా ఉన్నాడు ఆమె రాగానే నూతన యువకుడు రెప్పవేయటం మర్చిపోయాడు ఆమె ముదురాకుపచ్చ వైలెట్ కలరు కలిపిన ప్రింటెడ్ చీరలో ఆకుల మధ్యలో నుంచి తొంగి చూసే గులాబీలా ఉంది ఈ మధ్య జుట్టు కత్తిరించటం మానేసింది వెంట్రుకలు వెనక్కు కట్టింది అందమైన వారు ఏది చేసిన అందంగానే ఉంటారు నేనే అనవసరంగా ఏదో అన్నాను అనుకున్నాడు వేణు రామ్మ మా చెల్లెలు ప్రశాంతి ఇతను జియాలజిస్ట్ శ్రీధర్ ఆసక్తిగా చూడలేదు నమస్కరించింది అతను ప్రతి నమస్కారం చేయటం కూడా మర్చిపోయాడు ఏమండోయే శ్రీధర్ గారు మా మరదలు మిమ్ము మూగవారం అనుకున్న అనుకోగలదు సారీ వదిన అన్నాడు సగం హాస్యంగా సగం వ్యంగ్యంగా ఏమన్నారు మా వదిన గారికి కళ్ళు వెళ్ళబెట్టే పురుషులంటే మంట అతని ముఖం ఎలాగో అయ్యింది అది చూసి వేణుకి కోపం వచ్చినా ఏమన్నలేక ఊరుకున్నాడు సునంద కాఫీలు తేవటంతో వాతావరణం కొంచెం మారింది ప్రణతి రాలేదేమన్నయ్యా నన్ను మాత్రం మీ ఆయన పిలిచాడా ఉండబట్టలేక వచ్చాను అన్నాడు ఉద్ధరించావు అనుకుంది శాంతి మీరు బంధువుల పిలవటానికి ఇంటి మనుషులే కదా సునంద సర్ది చెప్పింది ఈసారి వరుడు ప్రశాంతి పాదాలపైన నిలిపాడు దృష్టి ఈరోజు ఎవరేమన్నా తన కోపం నిగ్రహించుకోవాలనే అనుకుంది అన్నిటికీ తలూపాలనే వచ్చింది ప్రశాంతి మీ ప్రయాణం ఎప్పుడు శ్రీధర్ అవకాశం కలిసి వస్తే డిసెంబర్లో వెళ్లాలని ఉంది చదువుతారా ఉద్యోగం చేస్తారా స్టేట్స్లో ఇంకా ఏది అనుకోలేదు వేణు మాట్లాడుతున్నారు సాగర్ ఆశ్చర్యంగా అసూయగా చూస్తున్నాడు తనకంటే అతను దేంట్లో గొప్ప ఎంత తలబద్దలు కొట్టుకున్న అర్థం కాలేదు ప్రశాంతి మౌనం చూస్తే అంగీకారంలానే కనిపిస్తుంది అతని హృదయం అవమానంతో బుసలు కొట్టసాగింది ఇటు ప్రశాంతికి సాగర్ సమక్షంలో ముళ్ళమైతున్నట్టే ఉంది ఏ క్షణంలోనైనా అతను అనుచితమైన మాట అనొచ్చు తను నోరు జారవచ్చు అన్నయ్యా ఏమ్మా నేను పైకి వెళ్ళనా వెళ్ళు ఆ తర్వాత ప్రపంచ విషయాలు ముగ్గురు చర్చించుకున్నారు ఇక నేను వెళ్తాను వేణు శ్రీధర్ లేచాడు నేను రెండు మూడు అయ్యాక వస్తాను నా అంగీకారం కోసమే అయితే అంత శ్రమపడక్కర్లేదు ఏంటి శ్రీధర్ వేణుముఖం పాలిపోయింది నిజమే కాలంతో పాటు మనము మారాలి కన్యాదాతలు పదిసార్లు ఇళ్ల చుట్టూ తిరగాలనుకోవటం బూర్జువా పద్ధతి నాకు ఇష్టమే ఇక మీ అమ్మాయికి ఇష్టమైతే మీకు వీలుగా ముహూర్తాలు పెట్టించండి అన్నాడు శ్రీధర్ ఓ అని వేణు తేలికగా నిటూర్చాడు సాగర్ ఆదుర్దుగా చూస్తున్నాడు ఆమె అంగీకారం స్వయంగా వినరాదు పైకి పోదామని చనువుగా శ్రీధర్ భుజాలపై చెయ్యి వేశాడు సాగర్ని అనుసరించడానికి సభ్యతడ్డు వచ్చింది ఇతన్ని అంగీకరిస్తుందా ఈ అహంకారి అన్న కుతూహల మతంలో అతని మనసులోని మాట గ్రహించినట్టే వేణు పిలిచాడు రాసాగర్ ఒంటరిగా ఏం చేస్తావు శాంతి పరాయిదే ఏం వెంటనే లేచి వారిని అనుసరించాడు పైన ప్రశాంతి మన్మోహన్ దగ్గర తెచ్చిన పుస్తకం పట్టుకొని అటు ఇటు తిప్పుతుంది శాంతి అన్నగారి పిలుపుకి ఇటు తిరిగింది శ్రీధర్ స్నేహపూర్వకంగా నవ్వాడు సాగర్ని ఉడికించాలని జవాబుగా మొదరు మందహాసం వెలువడిందామె ముఖం పైన అది చూసి వేణు తృప్తిగా నిట్టూడ్చాడు కూర్చోండి అన్నది మరెప్పుడైనా కూర్చుంటారు శాంతి శ్రీధర్కి నువ్వు నచ్చావు నీ అంగీకారమే కావాలి అది నీ నోటి మీదుగా వినాలని అన్నాడు వేణు తనిష్టమా ఊహు అన్నవ్వుకుంది అంగీకారం తెలపాలనే అభ్యర్థన అన్నగారి చూపుల్లో కనిపించింది ఒక్కసారి తండ్రి బెదిరింపులు గుర్తుకు వచ్చాయి ముగ్గురు యువకులు ఒక్క క్షణం భరించలేనట్టుగా జవాబుకై ఎదురుచూస్తున్నారు నాకిష్టమే అన్నది శక్తినంత నంత కూడా తీసుకుని చిరునవ్వుతో కళ్ల ముందు నాట్యం చేసే బొమ్మను బలవంతంగా తోసిపుచ్చుతూ ఇద్దరి హృదయాలపై పన్నీరు చిలిగితే మరొకరి హృదయంపై మసిలే నూనె చిలికినట్టు అయ్యింది థ్యాంక్స్ అని శ్రీధర వెనక్కి తిరిగాడు మిగిలిన వారు కూడా అనుసరించక తప్పలేదు శ్రీధర్ వెళ్ళగానే సాగర్ కూడా వెళ్ళిపోయాడు వేణు గబాగబా పైకి వచ్చాడు నీ నోట ఈరోజు ఎంత మంచి మాట విన్నానే అన్నాడు లోపలికి వెళ్ళి తల్లిదండ్రులకు ఈ వార్త చెప్పాడు ఈ నెలలో ముహూర్తాలుంటాయట్రా ఎందుకుండో అయినా కార్తీక మాసం బాగుంటుందని నా అభిప్రాయం అమ్మా మాదుర్దానికి తెలియదురా ఎంత తొందరగా అయితే అంత తొందరలో జరిగిపోవాలి అని కాంతమ్మ అంటుంది నిజం వేణు నీకు సెలవు దొరికితే ఓ పది రోజులు పెట్టు అన్ని ఏర్పాట్లు చేసుకుందాం అలాగే నాన్నగారు అన్నాడు కాంతమ్మ ఇన్ని రోజుల తరువాత మొదటిసారి కూతురుతో ఆనందంగా మాట్లాడింది ఈసారి బిగుసుకుపోవటం కూతురు వంతయింది నా తల్లి నువ్వంటే నాకు పగా కోపంలోవ్వే నిజీవితం ఏవైపోతుందో అన్న భయం తప్పితే అని కూతురు తల నిమిరింది ప్రశాంతి ఏం మాట్లాడలేదు మన్మోహన్ యూనివర్సిటీ క్యాంపస్లో కనిపించినా తప్పుకొని తిరుగుతుంది సాయంత్రం ఇంటికి రాగానే తల్లి బజారుకు పోదామని గొడవ మొదలుపెట్టింది ఇప్పుడే ఎందుకమ్మా నీకు ఒక పట్టాన నచ్చవు నాలుగు కోట్లు తిరిగినట్లుంటుంది ఆమె తాపత్రయం ఆమెది రెండు వారాల్లో ముహూర్తాలున్నాయన్నారు మరి అన్ని పనులు ఒకేసారి కావాలంటే మాటల ఆఖరికి పెళ్ళికూడాను అమ్మా నాకేమొద్దు మీకు ఇష్టమైనవి తీసుకురండి ఇంకా నా పైన కోపమేనా నీకు తెలియదు పెద్ద తల్లి నీ పైన చెయ్యి చేసుకుని వారం రోజులు కుమిలిపోయాను నాకేం కోపం లేదమ్మా తల్లిగా ప్రేమించే అధికారం ఉన్నట్టే దండించే అధికారం కూడా ఉంది నువ్వు ఏ బట్టలు తెచ్చినా నాకు ఇష్టమే నాకు బయటికి రావాలంటేనే చిరాగ్గా ఉంది అన్నది ప్రశాంతి కోపం వద్దమ్మా చూడు నువ్వు తెచ్చిన వాటికి మంక పెట్టను నిజంగా అన్నది ఆవిడ గొనుక్కుంది వెళ్ళే అప్పుడు మరో మాట అడిగింది ఆమె వెళ్ళగానే నవ్వుకుంది ప్రశాంతి జీవితాంతం గడపబోయే వ్యక్తిని వారిష్ట ప్రకారం ఎన్నుకుంది చీరలో లెక్క శాంతి ఏం వదినా అత్తయ్యా చాలా బాధపడుతుంది బాగుందొదినా విధేయత చూపినా కష్టమేనా మీతో ఓ రెండు గంటలు వస్తే ఏమి నాకు ఇష్టం లేని పని చేయించడమే మీ అయితే నాకేం అభ్యంతరం లేదు అని లేచింది నువ్వు చాలా మారిపోయావు శాంతి వద్దులే నువ్వు రావద్దులేని పోబోయి ఆగిపోయింది శాంతి ఇంకేమైనా అడగాల వదినా అవును నువ్వు శ్రీధర్ని నిజంగానే ఇష్టపడుతున్నావా ఏం అనుమానంగా ఉందా మా వదినకి కళ్ళ భాష కూడా వచ్చునే అని నవ్వింది అతన్ని ఇష్టపడకపోవటానికి కారణం ఏముంది వదినా ధనవంతుడు అందగాడు విద్యావంతుడు త్వరలో అమెరికా వెళ్తున్నాడు ఒకప్పుడు వివాహానికి ఇవే అర్హతలు కావోనేదానివి ఎప్పుడు ఒకేలా ఉండంగా పోనీ నేను ఎంతో దగ్గరగా వచ్చిన నన్ను ఎంత దూరంలో ఉంచుతావు లేదు దిన చాలే నీ మనసులో ఎవరో ఉన్నారు ఉంటే అదిగో దొంగ దొరికిపోయింది నాతో చెప్పవా అది చెప్పే విషయం కాదు నాలోనే నాతోనే పోవాలి అన్నది ఏటో చూస్తూ ఏం అతను మన అంతస్తుకు తగడా అదొక్కటే అడ్డైతే అన్ని బంధనాలను తెంచుకొని అతని అంతస్తుకు నేనే చేరుకునేదాన్ని మరి అతనికి నా లాంటి వారి నేడంటేనే గిట్టదు శాంతి అవున నా సాగర్ చెప్పేది అతని గురించేనా చీచే సాగర్ చెప్పిందంత అభూత కల్పన వదినా ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి సరే అని అమ్మ వెళ్ళిపోయింది వాళ్ళు బట్టలు కొనేందుకు వెళ్ళారేమో అనుకొని చాలాసేపు హుస్సేన్ సాగర్ అల్లకేసి చూస్తూ ఉండిపోయింది బయటంతా చీకటి వ్యాపించాకగా ఈ లోకంలోకి రాలేదు లేచి లైట్ వేసుకొని కిందకు దిగింది హాల్లో రఘుపతి వేణు మౌనంగా కూర్చున్నారు కాంతమ్మ ముఖం కందిపోయినట్లు ఎర్రగా ఉంది ఏమయ్యింది నెమ్మదిగా బయటకు వచ్చింది వెనక తలుపు గుండా ఆమె ఊహించినట్టే వరండాలో నిలబడింది సునంద వదినా ఏంటి శాంతి వెనుతిరిగింది ఆమె ముఖంలో ఏ భావమూ కనిపించలేదు అమ్మా నాన్న అలా ఉన్నారే శ్రీధర్ ఇందాక ఫోన్ చేశాడు ఏమని ఆదుర్దుగా అడిగింది తనకప్పుడే ఇష్టం లేదట మనల్ని వేరే సంబంధం చూసుకోమన్నాడు ఆ పైకి అందే కానీ ఎందుకో గుండెల మీద మోస్తున్న పెద్ద బండరాయి దిగినట్టు ఫీల్ అయ్యింది కారణం చెప్పారా అడిగింది ఊహు నేను ఊహించిన నా క్యారెక్టర్ మంచిది కాదు అవునా అలా ఏం చెప్పలేదు నాకు తెలుసు సాగర మహాశేవుడి పని తరువా భాగం రేపటి కథలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ హెయిర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్